హైదరాబాద్ మహానగరంలో హనీ ట్రాప్ గుట్టు రట్టును ముషిరాబాద్ పోలీసులు చేశారు. ఓ మహిళతో పాటు 9 మందిని అరెస్ట్ చేశారు. హోమ్ డెలివరీ పేరుతో హనీ ట్రాప్ చేస్తుంది ఆ మహిళ. ముందు కొందరు యువకులతో పరిచయాలు పెంచుకొని వారితో ఫోటోలు దిగుతూ మరుసటి రోజే ఈ గ్యాంగ్ వారి ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ తరువాత యువకుల ఇంటిపై వారి ముఠాతో దాడికి పాల్పడుతుంది. యువకుల నుంచి లక్షల డబ్బులు వసూలు చేస్తుంది. ఈ ముఠాని ముషిరాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో వరుసగా హనీ ట్రాప్కి పాల్పడుతున్న ఘటనలు ఎదురు చూడడంతో పోలీసులు వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు మహిళతో పాటు 9 మంది ముఠా సభ్యులను ముషిరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆసిఫాబాద్ సంతోష్ నగర్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో హనీ ట్రాప్ మోడస్ ఆపరాండితో ఆపరేట్ చేసుకుంటూ చాలామంది అమాయకుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర చాలా అమౌంట్ని బెదిరించి వివిధ మారణాయుధాలతో బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ని ముషిరాబాద్ పోలీస్ టీం పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ గ్యాంగ్లో మొత్తము 13 మంది సభ్యులు, 12 మంది మన అదుపులో ఉన్నారు, ఒక లేడీ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ గ్యాంగ్ మోడస్ ఆపరేండి ఒక అమాయకమైన పర్సన్ని సెలెక్ట్ చేసుకొని వాని డీటెయిల్స్ తెలుసుకొని అతనితో ఒక లేడీని పంపించి పరిచయం ఏర్పాటు చేస్తారు. వాళ్ళు పరిచయం అయిన తర్వాత ఫోటోలు దిగి కొంత పరిచయం ఏర్పాటైన తర్వాత గ్యాంగ్లో ఉన్న కొంతమంది సభ్యులు వెళ్ళి ఆ ఫొటోస్ చూపించి ఈ డిఫరెంట్ డిఫరెంట్ వెపన్స్ చూపించి డిఫరెంట్ డిఫరెంట్ ఐడి కార్డ్స్ చూపించేసి మేము ఈ సోయన్సో డిపార్ట్మెంట్ వచ్చినాము, ప్రెస్ నుంచి వచ్చినాము, ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా వైరల్ చేస్తాము అని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము వీళ్ళది మొత్తం ఆపరేటింగ్ స్టైల్. ఇలా వీళ్ళు గతేడాది ముషిరాబాద్లో ఇద్దరిని మోసం చేయడం జరిగింది. ఆసిఫ్ నగర్లో జూన్లో ఒకరిని మోసం చేయడం జరిగింది. అండ్ సంతోష్ నగర్లో కూడా జూలైలో ఒకరిని మోసం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన ఇద్దరు సభ్యులు వికార్ మెహదీ అండ్ మొహమ్మద్ ఇమ్రాన్. మనకు రీసెంట్గా వచ్చిన కంప్లైంట్ ఆధారంగా సీసీ కెమెరా ఆధారంగా వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర వీళ్ళు ఇచ్చిన మరిన్ని వివరాల ప్రకారం మిగతా సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నటి రోజున టోటల్ 4 టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో దాగి ఉంటే వాళ్ళందరూ కూడా పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి ఈ నైఫ్స్ అండ్ ఈ డమ్మీ వెపన్స్ అవన్నీ కూడా టాయ్ వెపన్స్, అవి వాళ్ళ వెపన్స్ చూపిస్తారు. వాళ్ళు చూపించేసేసి వాళ్ళు బెదిరిస్తారు. అండ్ వీళ్ళు మొత్తం ఆపరేటింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్ నెంబర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ సిమ్ కార్డ్స్ తోటి చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ వద్ద నుంచి వాళ్ళు ఇప్పటివరకు మొత్తం ఈ 4 కేసెస్లో అరౌండ్ 8.5 lakh రూపీస్ చీజ్ చేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అందులో 1.5 lakh రూపీస్ రికవరీ చేయడం జరిగింది పోలీస్ వారు. అండ్ వీళ్ళు ఇలా ఎన్ని చేశారో మనకు తెలీదు. ఎవరైనా సరే ఈ హనీ ట్రాప్లో పడి డబ్బులు పోగొట్టుకొని బ్లాక్మెయిల్కి గురవుతే నిరభ్యంతరంగా వచ్చి పోలీస్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు కూడా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకు కూడా తగు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం 12 మందిలో ముఖ్యమైన వ్యక్తులు వికార్ మెహదీ అండ్ ఇమ్రాన్ ఖాన్. ఈ వికార్ మెహదీన్ ఇతను గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి అతను ఇటువంటి అలిగేషన్స్ తోటే సస్పెండ్ అయిపోయి డిస్మిసల్ కూడా గురైనాడు. 2016 తర్వాత అతను డిస్మిసల్ గురైపోయి ఇప్పుడు మళ్ళీ ఈ డమ్మీ వెపన్స్ తోటి మొత్తం అంతా కూడా ఇదంతా చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ మొహమ్మద్ ఇమ్రాన్, ఇతను కూడా ఒక బౌన్సర్ బాడీగార్డ్. ఇతను కూడా ఏంటంటే ఆ డ్రెస్లో వచ్చి మొత్తం బెదిరించి మీడియాకు చూపిస్తాము, మొత్తం వైరల్ చేస్తాము అని ప్రెస్ రిపోర్టర్ అని చెప్పేసి ప్రెస్ అని చెప్పేసి ఒక ఐడి కార్డ్ కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ అలీ, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న వెండర్స్, చిన్న చిన్న సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్, వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్గా వెళ్ళి ఈ హనీ ట్రాప్ చేయడం జరిగింది. ఈ మొత్తం 13 మందిలో 3 లేడీస్ ఉన్నారు. అందులో ఒక లేడీ మనకు దొరకలేరు, 2 లేడీస్ మనకు దొరికారు. సో ఈ మొత్తం ఆపరేషను మన ఏసీపీ చిక్కడపల్లి ఆధ్వర్యంలో 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో 4 టీమ్స్ ఫామ్ చేసుకొని అందులో ఒక టీం లీడ్ చేసిన వాళ్ళు జహంగీర్, ఇన్స్పెక్టర్ ముషిరాబాద్ అండ్ డిఐ ముషిరాబాద్ అండ్ మిగతా ఎస్ఐ శ్రీనివాస్,
వీళ్ళందరూ కూడా ఒక టీంలాగా ఫామ్ అయ్యి ఈ 13 మందిని కూడా ఈ 2 డేస్ గ్యాప్లో కూడా అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత కోర్టు వారి ముందు ప్రవేశపెడతాము. అండ్ వీళ్ళలో ఎలిజిబుల్ పర్సన్స్ పైన పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాము. అండ్ పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఎవరైనా ఇటువంటి మోసాలకు గురవుతే మాత్రం ఇమ్మీడియట్గా వెంటనే పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అక్కడ ఉన్న కొంచెం వెల్ నోన్ ఇప్పుడు ముషిరాబాద్లో తీసుకుంటే ఒక చిన్న పెట్టి వెండర్ అతని దగ్గర వాళ్ళు ఏంటంటే హైఫై కూడా ఏం సెలెక్ట్ చేసుకుని ఒక నార్మల్ పర్సన్ని కొంచెం డీసెంట్గా భయస్తుండి అమాయకుడిని సెలెక్ట్ చేసుకొని అతన్ని టార్గెట్ చేస్తారు. ఫస్ట్ లేడీ వెళ్ళి మాట్లాడుతుంది, లేడీ వెళ్ళి మాట్లాడి పరిచయం ఏర్పాటు చేసుకుంటుంది, ఏర్పాటు చేసుకొని కొన్ని ఫొటోస్ దిగడము, బయట ఒక 2-3 టైమ్స్ కలవడము, దాని తర్వాత ఈ గ్యాంగ్లో సభ్యులు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయి మీ విషయం మాకు తెలిసిపోయింది, మీ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేస్తాము, వైరల్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేసి డబ్బులు తీసుకోవడం వీళ్ళ స్టైల్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి 2016 ఒకనొక కేసులో అతను సస్పెండ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కాన్సెన్షువల్గా అతను డిస్మిస్ అవ్వడం కూడా జరిగింది. వీళ్ళంతా కూడా ఏసీ చిక్కడపల్లి కాదు, వీళ్ళంతా కూడా డిఫరెంట్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ సిటీ ఉన్నారు. వీళ్ళు మనకి ఇప్పుడు రిపోర్ట్ అయిన కేసెస్ ప్రకారం అయితే జూన్, జూలై అండ్ మొన్న రీసెంట్గా డిసెంబర్లో రిపోర్ట్ అయినాయి మాత్రమే మాకు తెలిసినాయి. అంతకుముందు కూడా ఇంకా తెలియాల్సి ఉంది, ఇంకా ఫర్దర్ పోలీస్ కస్టడీ తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఇంకేమైనా ఫర్దర్ మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. బెదిరించినట్టయితే మనకి సమాచారం ఉంది అండ్ కొట్టడం అయితే మనకి రిపోర్ట్ అయింది, బట్ అవన్నీ కూడా చాలా లేట్గా రిపోర్ట్ అయినాయి. మనకు ఒక కేసు డిటెక్ట్ అయిన తర్వాత మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తూ ఉంటే మనకు ఈ మిగతా 3 కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. వీళ్ళందరూ వచ్చి వాలంటరీగా కేసు ఇవ్వలేదు, బట్ పోలీస్ వాళ్ళు వాళ్ళని సంప్రదించి ఇలా జరిగింది కదా అంటే దాన్ని వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా అయితే అదైతే మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఇంకా ఎంక్వైరీలో మనం తెలియవచ్చు. ఇంకా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుంటే మనకు 3-4 డేస్ టైం ఉంటుంది, దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ వీళ్ళు ఏమన్నా బ్లాక్మెయిల్ చేశారా ఇంకా పెట్టాలని. రిజ్వాన్ అనే పర్సన్ ఇందులో A7, ఇతనికి ఒక ఆన్లైన్ ఛానల్ కూడా ఉంది. సో అతను ఐడి కార్డు చూపించడము, ఇవన్నీ వైరల్ చేస్తాను, న్యూస్లో ట్రోల్ చేస్తాను అని బ్లాక్మెయిల్ చేయడము, ఇవి కూడా ఎంత వెళ్ళదంతా ఒక గ్యాంగ్ అనమాట. ఇవన్నీ కూడా వెపన్స్ అన్నీ కూడా ఇందులో ఈ నైఫ్స్ అన్నీ కూడా మనకు ఆర్మ్స్ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అండ్ ఆ వెపన్స్ అయితే డమ్మీ వెపన్స్, అవన్నీ కూడా ప్లాస్టిక్ టాయ్ వెపన్స్, అవన్నీ కూడా అవన్నీ చూపించి వాళ్ళకి బెదిరించడం. ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ ట్రై. పహలే భీ దేఖతే హై
हाँ भाई लेकिन